ఈ సినిమాలో పైకి ఇది నాన్న కొడుకుల ప్రేమ కథ అని చెప్పి వస్తున్నా కూడా దీంట్లో అంతర్లీనంగా అద్భుతమైన ప్రేమ కథ ఉంది. ఆ ప్రేమ కథ అమ్మాయి తెలుగు అమ్మాయిలా కనిపిస్తుంది. అసలు ఫ్యామిలీ తెలుగు ఫ్యామిలీ కథ ప్రకారం కూడా తెలుగు కుటుంబమే. అదే అదే అమ్మాయి తెలుగు అమ్మాయి అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ అందరూ కూడా మన తెలుగు వాళ్ళే ఉండరు. అంటే మరి ఇప్పుడు మనం వ్యవహారికంగా కూడా ఢిల్లీలో స్థిరపడిన తెలుగు కుటుంబాలు చాలా ఉన్నాయి కదా. ఓకే ఉద్యోగం అట్లా ముంబైలో స్థిరపడిన తెలుగు తెలుగు ఢిల్లీ ఢిల్లీ ఓకే ఇది ఢిల్లీ బేస్డ్ గా జరిగే స్టోరీ. స్టోరీ ముంబై కాదండి ఢిల్లీ ఢిల్లీ. అలా తెలుగు అమ్మాయి రష్మిక రణబీర్ కపూర్ పాత్రల మధ్య వచ్చే ప్రేమ కథ అద్భుతమైన ప్రేమ కథ. అందుకే ప్రేమ కంటే మాకెందుకు ఎక్కువ ఘర్షణ ఎక్కువ కనపడుతుంది ఇద్దరి మధ్య. ఆ పాటలో మీకు అలా చూపించారు అమ్మాయి పాటలో పళ్ళు బిగించేసి మాట్లాడుతుంది. అమ్మాయి పాటలో కాదు అది, అది నే వేరే నువ్వేరే కాదు నేస్తాం అన్న పాట. ఓకే అమ్మాయి అనేది రొమాండ్ ఇది కొంచెం అమ్మాయి పళ్ళు బిగించరు పెదవులు బిగిస్తారు అది అక్కడ కదా కరెక్ట్. చాపర్లో మొత్తం అంతా కూడా వాళ్ళిద్దరు తప్ప వేరే ఇంకెవరు ఉండరు. అవును వాళ్లే నడుపుతుంటారు దాన్ని. ఆ అమ్మాయి చేతికిస్తాడు దాన్ని హ్యాండిల్ ని. అమ్మాయి పాటలో కూడా మీకు చూస్తే ఫ్లైట్ లో నడుస్తూ ఉంటది కదా, నింగి నేలా నీలా నాలా కలిసాయే ఏకాంతం తప్ప నీతో నాతో ఏది తోడు రాలా ఏంటి వేళ ఇది మాయే. ఇందులో నింగి నేల నీలా నాలా కలిసాయే అంటే ఒక సందేహం అడిగారు, నింగి నేల కలవు కదా ఎలా కలిసింది. ఒకటి రెండు ఇది అతిశయోక్త అలంకారం. అంటే ఇక్కడ ఇంకోటి నాకంటే నింగి నేల అంటే ఒకళ్ళేమో ఉన్నత స్థాయిలో ఉన్నాళ్ళు ఒకళ్ళేమో తక్కువ అంటే పేద పేద స్థితిలో ఉన్న వాళ్ళ. లేకపోతే మీరు కొంత రచయిత పాత్రికేయుడు కాబట్టి కొంచెం ఒక రెండు లేయర్లు లోపలికి వెళ్ళి చెప్పగలిగారు. నిజంగా అంతే ఇద్దరు ఈ ఆర్థిక స్థితిగతులు వేరు కాబట్టి అలా చెప్పచ్చు. ఇద్దరు వృత్తులు వేరు, ఇద్దరు నాన్నల వృత్తులు వేరు కాబట్టి ఒకటి సంబంధం లేని వాళ్ళం కలిసాం. అది ఇంకా స్టోరీ ప్రకారం కూడా అసలు వీళ్ళు కలిసే అవకాశం లేదు కానీ కలిసారు. ఓకే స్టోరీ ప్రకారం సో దాని వాటిని అలా పోల్చి అది కాక నింగి నేల కలవకుండా ఉండవండి. అవును మేము చూస్తా ఉంటే చూపులకి ఎక్కడో దూరంగా నేల నింగి కలిసినట్టు అనిపించి ఆ దగ్గరికి వెళ్తే కలవనట్టే ఉంటే అని అంటారు కానీ తర్కం ప్రకారం చూసుకుంటే ఆకాశం అంటే ఏంటి సింపుల్ గా ఖాళీ. ఏముండదని శూన్యం అని ఆకాశం అంటే ఖాళీ. నేల నేల అంటే భూమి, భూమి అంటే ఒక పదార్థాలతో కూడినది. అయితే మీరు ఒక చిన్న అణువు తీసుకున్నా, సైన్స్ ఏం చెప్తుంది అణువులో పరమాణువులు ఉంటాయి ఎలక్ట్రాన్లు న్యూట్రాన్లు ఉంటాయి అది న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి అంటారు. ఆ తిరుగుతున్నాయంటే ఖాళీ ఉంది కదా దాంట్లో. అంటే ఆ తిరగటానికి ఎంతైతే అది తిరుగుతాయో అదంతా మరి ఖాళీ ఉంటేనే కదా. ఆ ఖాళీ ఆకాశమేగా, అంటే భూమిలో ఆకాశం ఉంది అలాగే ఆకాశంలో కూడా భూమి ఉంది. మనం పైకి చూస్తున్నాం, పైకి చూస్తున్నప్పుడు ఆకాశానికి చుక్కలు కాదు, మామూలు పొద్దున్న ఆకాశాన్ని చూస్తే ఆకాశంలో ఉండే రకరకాల రంగులకు కారణం ఏంటి త్రస రేణువులు అంటారు. అంటే చిన్న చిన్న రేణువులు నీటి ఆవిరితో పాటు వెళ్ళిన రేణువులు ఇవన్నీ మబ్బు మేఘం కేవలం నీరే కాదు మేఘంలో ఉండేది చిన్న చిన్న రేణువులకు ఆవిరితో పాటు నీరు కంటే నీటి ఆవిరి కంటే తక్కువ ద్రవ్యరాశి ఉన్న రేణువులు కూడా వెళ్తూ ఉంటాయి. వాటి మీద కాంతి పడడం వల్ల వచ్చిన పరావర్తన వల్ల వచ్చిన రంగులే మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఆకాశంలో కూడా నేల ఉంటుంది, ఈ రెండు కలవని సందర్భం ఉండదు. అది దాని వెనకాల ఉండలవుతుంది. ఓకే సో ఆ తత్వాన్ని కూడా తీసుకున్నారు. నింగి నేల నీలా నేల కలిసే అంటే అవెంత కలిసినాయో అంత కలిసి మనం ఉన్నాం. రష్మికను చూసినప్పుడు ఏమనిపించింది మీకు? రష్మికను చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే గ్లామరస్ రోల్స్ లో మనం చూసాం, సో ఇందులో చూస్తే కొంచెం ఆమెది కొంచెం కాన్ఫ్లిక్ట్ కనిపిస్తా ఉంది భర్తతోటి. అంటే ఎవరైతే ప్రేమించి పెళ్లి చేసుకున్నామో అతను ఏమనుకున్నట్టు లేడు. అది అది పరిస్థితులు, అది ఎందుకనేది సినిమాలో తెలిస్తే గానీ నిజంగా వాళ్ళంత గాఢంగా ప్రేమించారు
ప్రేమించుకున్నారు కాబట్టి వాళ్ళ మధ్య గొడవలు కూడా అంత గాఢంగా వస్తాయి. అది సహజంగా ప్రతి ఇంట్లో ఉన్నదే. సందీప్ రెడ్డి గారి శైలిలో కొంచెం తీవ్రత తీక్షణత ఎక్కువ ఉంటుంది అన్నమాట. అదొకటి తలుపేసి నేను తిరిగి వస్తానో రానో తెలీదు, కానీ తిరిగి వస్తాను లేదో నాకు తెలియదు. ఒకవేళ నేను రాకపోతే నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవాలి అంటే అక్కడ ఉద్దేశం ఏంటంటే నేను నన్ను కాకుండా ఎవరినైనా నువ్వు పెళ్లి చేసుకున్నా నువ్వు ఉండలేవు, నేనే నీకు కరెక్ట్ అని చెప్పడం అనమాట. అంతేనా, నువ్వు ఆనందంగా ఉండలేవు ఇంకొకటి పెళ్లి చేసుకున్నా అని. నిన్ను ఆనందంగా ఉంచగలిగేది నేను ఒక్కడనే అని చెప్పి, అదే అంత ప్రేమించేది నేనే నిన్ను. మళ్ళీ ప్రేమ గనక నీకు దక్కకపోతే, నా నేను లేకపోతే నా అంత ప్రేమ మళ్ళీ దక్కక నిరుత్సాహపడతావు అన్న భావన. మీరు పాటలు రాసినట్లో ఒక అర్జున్ రెడ్డి రాశారు, రెండు పాటలు రాశారు, ఇప్పుడు యానిమల్ రాశారు, ఎన్నో సినిమాలకు రాశారు నాకు తెలిసి. ఇప్పుడు 1200 రాసి ఉంటారా? 1460 పాటలు. 1460 పాటలు రాసి ఉంటారు. కానీ సందీప్ రెడ్డి వంగా లాంటి ఒక డైరెక్టర్ ఇతను తలుసుకుంటే మీకేమనిపిస్తుంటుంది? తీసింది రెండు సినిమాలే, అంటే ఒకే సినిమాని రెండు భాషలో తీశాడు అనుకోండి, బట్ ఆయన అర్జున్ రెడ్డి అది చాలా వైలెంట్, మనకంత కొత్తగా ఉంది. ఎప్పుడో శివలో ఆ వైలెన్స్ చూసి ఏంది వైలెన్స్ అనుకున్నాం, అది కల్ట్ అనిపించింది. తర్వాత అర్జున్ రెడ్డిది కూడా అదే బాబతు, అది ఒక కల్ట్ స్టేటస్కి వచ్చింది. ఇప్పుడు యానిమల్ చూస్తుంటే ఇక ఇంతకంటే వైలెంట్గా ఎవరన్నా సినిమా తీస్తాడన్న రేంజ్లో మనకి ఆ 3 నిమిషాల ట్రైలర్ మనకి చూపించింది. అంత పేరు దానికి, అంత హైప్ తీసుకొచ్చింది ఈ సినిమాకి కూడా ఆ ట్రైలర్ కట్ అనేది. సో మీకు తెలిసి ఈ సందీప్ రెడ్డి వంగా గురించి డైరెక్టర్గా అతని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? సందీప్ రెడ్డి వంగా ఆలోచన చాలా క్రూరంగా ఉంటుందండి, ప్రవర్తన చాలా సౌమ్యంగా ఉంటుంది. అలాంటి కలయిక నేను ఎప్పుడు చూడలేదు. మీరు ఎంత సౌమ్యంగా మాట్లాడతారో తెలుసా ఒక వ్యక్తి వ్యక్తులతో ఆయన, అసలు ఆయన సాధించిన దానికి ఎంతో కొంత కళ్ళల్లో అయినా గర్వం కనపడాలి, అది ఉండదు. ఆలోచనలోకి వెళ్ళేటప్పటికి మాత్రం మనిషి వేరేలా అయిపోతాడు. ఆయన స్క్రిప్ట్ కానీ అంటే నిజం మరీ తీవ్రంగా ఉంటుందన్నమాట. ఆయన ఆలోచనలో నిజం తీవ్ర రూపం దాలుస్తుంది, అందుకని ఒక చిన్న ఎమోషన్ అయినా అంత ఇంపాక్ట్ ఇస్తూ ఉంటుంది అన్నమాట మన మీద. ఏముంది, మీరు ట్రైలర్లో చూశారు ఒక అనిల్ కపూర్ గారు ఒక రణబీర్ కపూర్ గారు చిన్న రోల్ ప్లే చేయమన్నంటే, నేను నాన్నగా నువ్వు కొడుకుగా, నువ్వు నాన్న నాన్న అని చాలు, వినపడుతుంది నాకు చెవులు లేదు అన్న దాంట్లో ఒక చిన్న అక్కడ మళ్ళీ అనిల్ కపూర్ అంత వయసుడు కూడా మనకు కళ్ళకు పసికందులాగా కనిపిస్తున్నాడు, రణబీర్ కపూర్ మామూలు మధ్య వయసులో ఉన్నవాడు కూడా మన కళ్ళకు ఒక క్రూర మృగంలా కనిపిస్తుంది. కేవలం అక్కడ ఆలోచనలో ఉన్న తీవ్రత అన్నమాట. అది శాంపిల్, తెర మీద ఉంటది ఆ క్రూరత్వం, అలా ఇలా ఉంది. అంటే మీకు మీకు భయం వేసిందా అసలు సినిమా మొత్తం చూసారు కదా, మీకు భయం వేసిందా? మామూలుగా వెళ్ళదండి, ఏ హర్రర్ సినిమా నన్ను భయపెట్టలేదు ఇప్పటి వరకు. యానిమల్ భయపెట్టి నా వరకు నా లాజిక్ అంతే. నాకు కూడా తెలియదు, అంటే నేను సినిమా చూస్తున్నాను ఏదో ఉంటది అంటే మనం భయపెట్టడానికి. యూనివర్సల్ గా ఒప్పుకున్న లాజిక్ అయినా కాకపోయినా దెయ్యాల గురించి నా భావన ఏంటంటే బతుకుండగానే ఏం పీకలేని వాళ్ళు పోయాక ఏం పీకుతారు అంతే. ఓకే, ప్రధానంగా ఏం చూసి భయపడ్డారు అంటే ఏ క్యారెక్టర్ మీకు భయాన్ని? క్యారెక్టర్ కాదు, ఎమోషనల్ అంటే ఇది నిజం అని మనకు అనిపిస్తూనే ఈ నిజానికి ఎంత గాఢత ఉందా ఇప్పటి వరకు మనం తెలుసుకోలేకపోయాం. ఇప్పుడు ఈ పాత్రల్ని మన నిజ జీవితంలో ఈ ప్రభావం తర్వాత నిజ జీవితంలో ఆ పాత్రల్ని మనం ఎలా ఎదుర్కోవాలి అన్నది మనకు ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోద్దండి సినిమా నుంచి వచ్చే టైం. అందులో ఒక్క నాన్ననే కాదు, నాన్న, భార్య, పిల్లలు, అమ్మ, తాత ఇలా చాలా మంది ఉంటారు. ఈ బాబీడియల్ క్యారెక్టర్ అన్న, బాబీడియల్ క్యారెక్టర్ మీకు తెర మీదే తెలుస్తుంది, రణబీర్ కన్న అది మీకు తెర మీదే తెలుస్తుంది అండి. అదేంటండి, బాబీడియల్ మామూలు క్యారెక్టర్ కాదు. అదే మనకి ట్రైలర్లో కనిపించే రణబీర్, అతనికి రణబీర్కి ఏంటి అనేది కూడా మీరు ఆశ్చర్యపోతారు. ఓకే, అలాగా అందుకే మేము